వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ సో అలాగే మా జీజేపీ తెలుగు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ నుంచి సో ఇందులో మనకి రీజనింగ్ అర్థమెటిక్ మోడర్న్ హిస్టరీ ఏపీ హిస్టరీ ఈ క్లాసెస్ అన్నీ ఉన్నాయండి సో ఈ క్లాసెస్లో మనకి ప్రతిది కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు క్వశ్చన్స్లో ఉంటాయి సో అందరికీ అర్థం అయ్యే విధంగా ఉన్నాయి ఓకే సో ఇవి ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు సో అలాగే గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ సో ఇది వచ్చేసి మా టెలిగ్రామ్ నేమ్ అండి టెలిగ్రామ్ ఛానల్ నేమ్ సో అందరూ కూడా టెలిగ్రామ్ యాప్లో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రతి వీడియోకి సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ కూడా మనకి ఇందులోనే అప్లోడ్ చేస్తారు సో ఈరోజు మనం చీఫ్ మినిస్టర్స్ అండర్ కాన్స్టిట్యుయెన్సీస్ అంటే ముఖ్యమంత్రులు అలాగే నియోజకవర్గాలు ఓకే సో వాళ్ళ యొక్క నియోజకవర్గాలు ఏంటి ఏ నియోజకవర్గం నుంచి వాళ్ళు ఎన్నికయ్యారు రైట్ సో వాటి గురించి మనం ఈరోజు చూద్దాము సో మెయిన్గా మనకి చూసుకుంటే టోటల్గా ట్వంటీ ఎయిట్ స్టేట్స్ యొక్క సీఎంస్ చీఫ్ మినిస్టర్స్ చూస్తాము అలాగే యూనియన్ టెరిటరీస్ కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క ఒక మూడు కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క సీఎంస్ అనేవి మనం ఈరోజు చూస్తాం ఓకే సో వాళ్ళ యొక్క నియోజకవర్గాలు ఏంటివి అని కూడా మనం ఈరోజు చూద్దాం సో ఫస్ట్ వన్ వచ్చేసి మనం సో ఫస్ట్ మనం ఇండియా మ్యాప్ లో చూసుకుంటే నార్త్ స్టేట్ నుంచి చూసుకుంటే మనకి ఫస్ట్ హిమాచల్ ప్రదేశ్ సో హిమాచల్ ప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి ఎవరు మనకి శ్రీ జైరామ్ ఠాకూర్ సో ఇతను ఫోర్టీన్త్ చీఫ్ మినిస్టర్ సో ప్రజెంట్ ఉన్న వ్యక్తి ఎవరు అంటే పద్నాలుగవ వ్యక్తి ఇతను సో ప్రస్తుత పద్నాలుగవ హిమాచల్ ముఖ్యమంత్రి శ్రీ ఠాకూర్ గారు సో ఇతను ఏ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు అంటే సరాజ్ అసెంబ్లీ నియోజకవర్గం ఓకే సో ఇతను బీజేపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి రైట్ సో ఇది హిమాచల్ ప్రదేశ్ గురించి నెక్స్ట్ వన్ పంజాబ్ సో పంజాబ్ ముఖ్యమంత్రి మనకి ఎవరు కెప్టెన్ అమరీందర్ సింగ్ ఓకే సో ఇతను ప్రజెంట్ ఎన్నో వ్యక్తి పదహైదవ పంజాబ్ ముఖ్యమంత్రి ఓకే సో ఇతను అంతకుముందు కూడా ఉన్నాడు పంజాబ్కి ముఖ్యమంత్రిగా ప్రీవియస్గా ఏ ఇయర్ నుంచి అంటే రెండు వేల రెండు నుంచి రెండు వేల ఏడు వరకు ఉన్నారు రైట్ సో ఇతను మనకి కాంగ్రెస్కి చెందినటువంటి వ్యక్తి సో ఏ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు ఇతను అంటే పటియాల కాన్స్టిట్యుయెన్సీ సో పటియాల నియోజకవర్గం సో పంజాబ్ పటియాల సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మీరు ఇక్కడ పంజాబ్ పటియాల సో ఎవరు మనకి ముఖ్యమంత్రి అంటే అమరీందర్ సింగ్ సింగ్ సో పంజాబ్ లో మనకి సింగ్స్ ఉంటారు సో అమరీందర్ ఇతను ఒక కెప్టెన్ సో నెక్స్ట్ వన్ హర్యానా సో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టార్ సో మనోహర్ లాల్ కట్టర్ సో ఇతను పదోనవ ముఖ్యమంత్రి అండ్ రెండవసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు ఇతను సో మనోహర్ లాల్ కట్టార్ వచ్చేసి మనకి ఏ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు కర్నాల్ కాన్స్టిట్యుయెన్సీ కర్నాల్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు సో ఇతను బీజేపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి సో నెక్స్ట్ వన్ ఉత్తరప్రదేశ్ సో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే మీకు ఈజీగా గుర్తుంటారు సో ఇతను ఒక యోగి యోగి ఆదిత్యనాథ్ సో ఇతను ఇరవై రెండవ ముఖ్యమంత్రి ప్రజెంట్ సో ఏ నియోజకవర్గం అంటే మనకి గోరఖ్పూర్ నియోజకవర్గం అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇతను ఎమ్మెల్యేగా కాదండి గా నామినేట్ అయినటువంటి వ్యక్తి సో శాసన మండలి సభ్యుడు ఇతను శాసనసభ కాదు శాసన మండలి సో ఇతన్ని నామినేట్ చేశారు అలాగే ఎమ్మెల్యేస్ అంటే ఏంటి మనం ఓటు వేయడం జరుగుతుంది సో ప్రజల నుంచి డైరెక్ట్ గా ఓటు వేస్తారు సో ఇతను ఇండైరెక్ట్ గా ఎలెక్ట్ అయినటువంటి వ్యక్తి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు సో అతను బిజెపి పార్టీకి చెందినటువంటి వ్యక్తి అండ్ నెక్స్ట్ వన్ రాజస్థాన్ సో రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎవరు మనకి అశోక్ గెహ్లాట్ సో ఇతను పద్నాలుగవ ముఖ్యమంత్రి ప్రజెంట్ సర్దార్పుర జోధ్పుర కాన్స్టిట్యుయెన్సీకి చెందినటువంటి వ్యక్తి ఓకే సో రాజస్థాన్కి చెందినటువంటి వ్యక్తి సో ఇతను వచ్చేసి కాంగ్రెస్కి చెందిన వ్యక్తి అండ్ ఇంకొకటి సో ప్రీవియస్గా ఇతను రాజస్థాన్ సీఎంగా కూడా పనిచేశారు టూ టైమ్స్ సో అది కూడా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల మూడు వరకు ఇంకోసారి రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదమూడు వరకు రెండు సార్లు సీఎంగా పనిచేశారు రైట్ సో ప్రజెంట్ థర్డ్ టైం గా పనిచేస్తున్నారు అశోక్ గెహ్లాట్ ఓకే సో రాజస్థాన్లో సో ఇతను ఎప్పుడు కూడా మనకి అశోక్ గెహ్లాట్ గారు ఎప్పుడు కూడా మనకి న్యూస్లో రావడం జరుగుతుంది సో మీరు ఎక్కువగా న్యూస్ కనుక చూస్తూ ఉంటే మీరు ఈ సీఎంగా ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు నెక్స్ట్ వన్ గుజరాత్ సో గుజరాత్ యొక్క ముఖ్యమంత్రి ఎవరు మనకి విజయ్ రూపాణి సో పదహారవ ముఖ్యమంత్రి ఇతను ప్రజెంట్ సో గుజరాత్కి చెందిన ఇతను ఎవరు ఇతను ఏ కాన్స్టిట్యూట్ చెందినటువంటి వ్యక్తి అంటే రాజ్కోట్ వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ రాజ్కోట్ పశ్చిమ నియోజకవర్గం సో ఇతను బీజేపీకి చెందినటువంటి వ్యక్తి సో ఇతని పేరేంటి విజయ్ రమిక్ రమిక్లాల్ రూపాణి ఓకే సో విజయ్ రమిక్లాల్ రూపాని ఇతని పేరు విజయ్ రూపాణి సో విజయం రాజ్ ఓకే సో రాజులు ఎప్పుడూ విజయం విజయంగా ఉండాలి సక్సెస్ఫుల్గా ఉండాలి అని చూస్తారు సో ఈ విధంగా ఒక న్యూమోనిక్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఓకే సో రాజ్కోట్ వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ అలాగే విజయ రూపాణి సో ఏ రాష్ట్రానికి మనకి గుజరాత్కి నెక్స్ట్ మహారాష్ట్ర సో మహారాష్ట్ర సారీ ముఖ్యమంత్రి వచ్చేసి ఉద్ధవ్ థాక్రే సో ఉద్ధవ్ బాల్ థాక్రే ఇతని పేరు సో ఇతను మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఎందుకంటే మహారాష్ట్రలో ఎప్పుడు కూడా మనకి ఎలక్షన్స్ అంటే ఎలక్షన్స్ మీద ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది రైట్ సో ఈసారి ఎలక్షన్స్ అప్పుడు కూడా పెద్ద గందరగోళమే జరిగింది అనుకోవచ్చు సో మాక్సిమం ఇతను మీకు గుర్తుండి పోయి ఉంటారు ఆ న్యూస్ ఛానల్స్లో మనం ఎక్కువగా అప్పుడు చూసేవాళ్ళం కదా సో ప్రజెంట్ ఇతను పంతొమ్మిదవ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అండ్ అలాగే ఇతను సేమ్ ఫస్ట్లో ఎమ్మెల్యేగా ఎన్నికవ్వలేదు సో అందరూ ఎమ్మెల్యేలు కలిసి ఇతన్ని ఎలక్ట్ చేయడం జరిగింది సో ఆ తర్వాత ఏంటి మనకి ఒక కండిషన్ ఉంది అంటే అతను ఎమ్మెల్యేగా అయ్యాక సిక్స్ మంత్స్ లోపల సో అతను ఏ నియోజకవర్గానికైనా అతను ఎన్నికవ్వాలన్నమాట ఓకే సో అతను ఎయిటీన్త్ మే ట్వంటీ ట్వంటీలో పద్దెనిమిది మే రెండు వేల ఇరవైలో మహారాష్ట్ర ఎమ్మెల్యేగా అవ్వడం జరిగింది ఓకే సో నెక్స్ట్ వన్ గోవా సో గోవా రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి ఎవరు మనకి ప్రమోద్ సావంత్ సో పదకొండవ ముఖ్యమంత్రి ఇతను సో ఇతను సాంక్వలీం కాన్స్టిట్యుయెన్సీ సాంక్వలీం నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి సో ఇతను కూడా మనకి బీజేపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి సో మెయిన్గా గోవాలో చూసుకుంటే ఇతను రీసెంట్గా నియమి ఐ మీన్ రీసెంట్గా అంటే మనోహర్ లాల్ సో మనోహర్ సారీ మనోహర్ పారికర్ ఓకే సో మనోహర్ లాల్ కట్టర్ కాదండి మనోహర్ పారికర్ సో ఇతను చనిపోయాక ఈ ప్రమోద్ సావంత్ గారిని నియమించడం జరిగింది ఓకే సో గోవా ప్రమోద్ సావంత్ సాంక్వలింగ్ కాన్స్టిట్యుయెన్సీ నెక్స్ట్ వన్ ఛత్తీస్ సో ఛత్తీస్ గర్ అని చూసుకుంటే మనకి ఛత్తీస్ ముఖ్యమంత్రి భూపేష్ భాగెల్ సో ఇతను ప్రజెంట్ మూడవ ముఖ్యమంత్రి ఛత్తీస్ కి అలాగే పఠాన్ కాన్స్టిట్యుయెన్సీ పఠాన్ నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి సో ఇతను కాంగ్రెస్ వ్యక్తి ఓకే సో భూ భూపేష్ భాగల్ రైట్ సో ఛత్తీస్ సో ఒక ఛత్తీస్ అనేటటువంటి ఈ ఘర్ ఈ ఇల్లుకి అంటే ఈ గర్ర అంటే ఇక్కడ మనకి ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే భాగ్ ఒక భాగం అనుకోవచ్చు ఓకే సో భూపేష్ భాగ్ అంటే ఛత్తీస్గఢ్ భాగ్ అని అయితే గుర్తుపెట్టుకోవచ్చు మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట సో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఛత్తీస్గఢ్ భాగ్ భాగ్ అంటే భూపేష్ భాగల్ సో నెక్స్ట్ వన్ అతని ఏ కాన్స్టిట్యుయెన్సీ పఠాన్ కాన్స్టిట్యుయన్సీ నెక్స్ట్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సో శివ శివరాజ్ సింగ్ చౌహాన్ సో ఇతనైతే మనకి ఎప్పుడు న్యూస్లో ఉంటూనే ఉంటారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి సో చాలా బాగా నోటెడ్ అయినటువంటి పర్సన్ ఇతను బీజేపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి సో ఇతను కాన్స్టిట్యుయెన్సీ నియోజకవర్గం ఏంటి బుధ్ని నియోజకవర్గం ఓకే సో బుద్ధ్ని నియోజకవర్గం సో ఇక్కడ మీకు ఇంకో న్యూమోనిక్ చూసుకుంటే మనకి మధ్యప్రదేశ్ మధ్యలో మనకి శివు శివ శివ ఉంటాడు అక్కడ బుద్ధుడు ఉండడు అని ఓకే సో బుద్ధుడు ఉండడు అంటే బుధుని కాన్స్టిట్యుయన్సీ శివ అంటే మనకి శివరాజ్ సింగ్ చౌహాన్ సో ఇతను ప్రజెంట్ పంతొమ్మిదవ ముఖ్యమంత్రి నెక్స్ట్ వన్ సో ఇంకొకటి ఇతను సీఎంగా అంటే చీఫ్ మినిస్టర్గా మూడు సార్లు ఉన్నారనమాట ప్రీవియస్గా ఈ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఇంకొకటి రికార్డ్ ఏంటి అంటే ఇతని మీద సో ఎక్కువ టైం ఎక్కువ సార్లు ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే శివరాజ్ సింగ్ చౌహాన్ ఓన్లీ ఫర్ మధ్యప్రదేశ్ నెక్స్ట్ వన్ బీహార్ సో బీహార్ చూసుకుంటే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సో ప్రజెంట్ అతను ఇరవై రెండవ ముఖ్యమంత్రి ఓకే సో ఇతను వచ్చేసి మనకి ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అంటే జనతా యునైటెడ్ సో జనతా యునైటెడ్ జేడియు పార్టీకి చెందినటువంటి వ్యక్తి అండ్ ఇతను ఎమ్మెల్యేగా ఎన్నికవ్వలేదు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు ఓకే సో గా ఎన్నికయ్యారు అండ్ ఫైవ్ టైమ్స్ ఇతను బీహార్కి ముఖ్యమంత్రిగా పనిచేశారనమాట నెక్స్ట్ వన్ జార్ఖండ్ సో జార్ఖండ్ యొక్క ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ సో ఇతను ఐదవ ముఖ్యమంత్రి ఐదవ ముఖ్యమంత్రి అండ్ ఇతను ఏ నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి అంటే బర్హైట్ కాన్స్టిట్యూషన్ సో బర్హైట్ నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి సో ప్రీవియస్గా ఇతను రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద పద్నాలుగు వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు హేమంత్ సోరేన్ గారు సో ఇతను ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అంటే జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి చెందినటువంటి వ్యక్తి సో జార్ఖండ్ హేమంత్ సోరేన్ సో నెక్స్ట్ వన్ వెస్ట్ బెంగాల్ సో వెస్ట్ బెంగాల్కి సంబంధించి వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మనకి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సో ఈవిడ ఎనిమిదవ ముఖ్యమంత్రి ప్రజెంట్ వెస్ట్ బెంగాల్కి సో వెస్ట్ బెంగాల్కి ఎనిమిదవ ముఖ్యమంత్రి అండ్ ఈవిడ వచ్చేసి బబానీపూర్ నియోజక నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి మమతా బెనర్జీ సో ఈవిడ ఏ పార్టీకి చెందిన వాళ్ళు అంటే ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ చెందినటువంటి వ్యక్తి అండ్ ఇంకొకటి మొట్టమొదటిగా ఒక ఉమెన్ హోల్డ్ చేసినటువంటి వ్యక్తి అనమాట అంటే సీఎం పదవికి మొట్టమొదటిగా నియమించినటువంటి వ్యక్తి ఒక ఉమెన్గా ఓకే సో మమతా బెనర్జీ సో వెస్ట్ బెంగాల్ సో వెస్ట్ బెంగాల్ అంటే ఇవిడ ఎవరికైనా గుర్తుంటారు అండ్ నెక్స్ట్ వన్ ఒడిస్సా సో ఒడిస్సా ముఖ్యమంత్రి ఎవరు మనకి నవీన్ పట్నాయక్ సో ఇతను పద్నాలుగవ ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రజెంట్ ఒడిస్సాకి రైట్ సో ఈయన వచ్చేసి హింజిలీ నియోజకవర్గం హింజిలీ కాన్స్టిట్యుయెన్సీకి చెందినటువంటి వ్యక్తి రైట్ సో నవీన్ పట్నాయక్ సో ఇతను ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి మనకి అంటే బిజెడి సో బిజు జనతా దళ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అండ్ ఇంకొకటి ఐదు సార్లు వరుసగా కాన్స్టిట్యూ సారీ కాన్సిక్యూటివ్గా సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి అనమాట సో ఫైవ్ టైమ్స్ వరుసగా ఉన్నారు ఓకే సో అలా ఫైవ్ టైమ్స్ వరుసగా ఉన్న వాళ్ళలో మొత్తం ముగ్గురు ఉన్నారు సో ముగ్గురులో ఒకరు వచ్చేసి ఎవరు అంటే పవన్ చామ్లింగ్ సో ఇతను వచ్చేసి మనకి సిక్కింగ్కి ఉన్నటువంటి వ్యక్తి అలాగే నెక్స్ట్ వన్ జ్యోతి బసు సో జ్యోతి బసు కూడా వెస్ట్ బెంగాల్ కు ఉన్నారు సీఎంగా అండ్ థర్డ్ పర్సన్ నవీన్ పట్నాయక్ అండ్ నెక్స్ట్ వన్ సిక్కిం సిక్కిం సంబంధించి ముఖ్యమంత్రి ఎవరు మనకి ప్రేమ్ సింగ్ తమాంగ్ సో ఇతను ఫేమస్గా పిఎస్ గోలే సి పిఎస్ గోలేగా ఫేమస్ అయినటువంటి వ్యక్తి సో ఇతను ఏ ముఖ్యమంత్రి సిక్కిం ముఖ్యమంత్రి అలాగే ఆరవ ముఖ్యమంత్రిగా ఉన్నారు సిక్కింకి ఓకే సో ఇతను ఏ పార్టీ అంటే మనకి సిక్కిం క్రాంతికారి మోర్చా ఎస్కేఎం సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీ యొక్క అంటే ఆ పార్టీకి చెందిన వాళ్ళు అండ్ ఏ నియోజకవర్గానికి చెందిన వాళ్ళు అంటే పోక్లోక్ కామ్రాంగ్ సో పోక్లో కామ్రాంగ్ నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి అనమాట సిక్కిం ఓకే పిఎస్ గోలే అండ్ నెక్స్ట్ వన్ అరుణాచల్ అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా కండు సో ఇతను అరుణాచల్ ప్రదేశ్కి తొమ్మిదవ ముఖ్యమంత్రి ప్రెసెంట్ ఇతను ముక్టో కా నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి రైట్ సో అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి అండ్ ఇతను బీజేపీ చెందినటువంటి బీజేపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అండ్ నెక్స్ట్ వన్ అస్సాం సో అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ సో ఇతను పద్నాలుగవ ముఖ్యమంత్రి అస్సాంకి నియోజక నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి సో ఇతను కూడా బీజేపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి నెక్స్ట్ వన్ మేఘాలయ సో మేఘాలయ చీఫ్ మినిస్టర్ వచ్చేసి కొండ్రోడ్ సంగ్మా సి సంగ్ అంటారు సో ఇతను పన్నెండవ ముఖ్యమంత్రి అండ్ ఇతను సౌత్ తురా అంటే దక్షిణ తురా నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి సో ఇతను కూడా ఇతను వచ్చేసి ఎన్పిపి పార్టీకి చెందిన అతను వ్యక్తి సో ఎన్పిపి ఫుల్ నేమ్ ఏంటి అంటే నేషనల్ పీపుల్ పార్టీ రైట్ సో నెక్స్ట్ వన్ మణిపూర్ సో మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ నాంగ్ తోబం బిరేన్ సింగ్ సో ఇతను పన్నెండవ ముఖ్యమంత్రి మణిపూర్కి ఏ నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి హింగోంగ్ కాన్స్టిట్యుయెన్సీ హింగ్ కాన్స్టిట్యుయెన్సీ ఇక్కడ మనకి గ్యాంగ్ హింగ్ గ్యాంగ్ అలాగే లో మనీ ఇక్కడ ఎన్ బిరేన్ సింగ్లో బిరేన్ సో ఇవి గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు మణిపూర్ మనీ బిరేన్ గ్యాంగ్ ఓకే సో నెక్స్ట్ వన్ నాగాల్యాండ్ సో నాగాలాండ్ చూసుకుంటే సో ఇతను ఇక్కడ ఇంకో పాయింట్ మర్చిపోయాను సో ఎన్ బిరేన్ సింగ్ వచ్చేసి మనకి ఏ పార్టీకి చెందిన వాళ్ళు బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి అలాగే నాగాలాండ్ ముఖ్యమంత్రి నిఫ్యూ రియో సో ఇరవైవ ముఖ్యమంత్రి అండ్ ఇతను ఉత్తర అంగామి టూ నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి నార్దర్న్ అంగామి టూ రైట్ సో నాగాలాండ్ ఇతను ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అంటే ఎన్డీపీ దీని ఫుల్ నేమ్ ఏంటి అంటే నేషనలిస్టిక్ నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ సో నెక్స్ట్ వన్ మిజోరాం సో మిజోరాం చూసుకుంటే సో మిజోరాం సంబంధించి జోరాన్ తాంగా సో ఇతను ఐదవ ముఖ్యమంత్రి మిజోరాంకి సో ఇవన్నీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఈశాన్య రాష్ట్రాలు సో ఇతను ఐజ్వాల్ ఈస్ట్ వన్ నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి సో ఇతను ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అంటే మిజో నేషనల్ ఫ్రంట్ సో మిజో నేషనల్ ఫ్రంట్కి చెందినటువంటి వ్యక్తి జోరామ్ తాంకా నెక్స్ట్ వన్ త్రిపుర సో త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ బిప్లబ్ కుమార్ దేబ్ ఇతను పదోవ ముఖ్యమంత్రి అండ్ ఇతను బన్మలిపూర్ నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి అండ్ ఇంకొకటి త్రిపురలో ఇంకొకటి ఏంటి అంటే పాయింట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఇక్కడ సిపిఐ పార్టీయే ఉండేది అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఉండేది సో దాన్ని బ్రేక్ చేసి ఇప్పుడు ఫస్ట్ టైం ఒక బీజేపీ వ్యక్తి రావడం జరిగింది అతని పేరే బిప్లబ్ కుమార్ దేబ్ బీకే దేబ్ సో నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సో ఇతను పదిహేడవ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కి అండ్ ఇతను ఏ నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి అంటే పులివెందుల కాన్స్టిట్యున్సీ సో ఇది మీకు ఈజీగా గుర్తుంటుంది అలాగే తెలంగాణ కూడా మీకు గుర్తుంటుంది తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చేసి కేసీఆర్ సో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సో ఇతను మొదటి ముఖ్యమంత్రి ఇతను సో ఇతను గజ్వేల్ నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి రైట్ సో నెక్స్ట్ కర్ణాటక సో అండ్ ఇంకొకటి పాయింట్ ఏంటంటే ఇతను టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి కూడా ఇతనే ఉన్నారు మళ్ళీ సెకండ్ టర్మ్ పనిచేస్తున్నటువంటి వ్యక్తి అలాగే నెక్స్ట్ కర్ణాటక సో కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప బిఎస్ మీన్స్ ఫుల్ నేమ్ ఏంటి బొక్నకెరే సిద్ధలింగప్ప యడ్యూరప్ప సో ఇతను పంతొమ్మిదవ ముఖ్యమంత్రి అండ్ శిఖిరాపుర నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి ఓకే సో అలాగే ఇతను సారి అనమాట అంటే నాలుగోసారి సీఎంగా ఉన్నారు సో నెక్స్ట్ వన్ సారీ సారి కాదు నాలుగు సార్లు సో ఫోర్త్ టైం కాదండి ఫోర్ టైమ్స్ ఉన్నారు సీఎంగా అండ్ నెక్స్ట్ వన్ తమిళనాడు సో తమిళనాడు యొక్క ముఖ్యమంత్రి ఎడప్పాది కె పళనిస్వామి సో సెవెంత్ టైం సో ఏడవ ఏడవ ముఖ్యమంత్రి సో ఇక్కడ ఏ నియోజకవర్గం అంటే ఎడప్పాడి నియోజకవర్గం సో ఇతని పేరులోనే ఉంది ఎడప్పడి కాన్స్టిట్యుయెన్సీ ఎడప్పడి కె పళనిస్వామి తమిళనాడు సో మనకి తమిళనాడులో అంటే మీరు పల్నీ టెంపుల్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా పల్నీ స్వామి కూడా గుర్తుంటుంది అండ్ నెక్స్ట్ వన్ కేరళ సో కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ సో ఇతను పన్నెండవ కేరళ ముఖ్యమంత్రి ఏ నియోజకవర్గం అంటే ధర్మధాం కాన్స్టిట్యుయెన్సీ ధర్మధాం నియోజకవర్గం నెక్స్ట్ ఢిల్లీ సో ఇక్కడ నుంచి మనం ఒక మూడు యూనియన్ టెరిటరీస్ చూస్తాము సో మామూలుగా యూనియన్ టెరిటరీస్కి స్టేట్స్కి చూసుకుంటే స్టేట్స్లో మనకి సీఎం ఉంటారు గవర్నర్ ఉంటారు ఓకే సో అదే కేంద్ర పాలిత ప్రాంతం యూనియన్ టెరిటరీస్ చూసుకుంటే మనకి ఒక లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు అక్కడ సీఎం ఉండరు అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ ఇంకొకరు అడ్మినిస్ట్రేటర్ ఓకే సో వీళ్ళు మాత్రమే మనకి యూనియన్ టెరిటరీ కింద ఉంటారు ఓకే సో కానీ కొన్ని యూనియన్ టెరిటరీస్ అంటే కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు ఏంటి అంటే సగం స్టేట్స్ లాగా బిహేవ్ చేస్తాయి ఓకే సో అలాంటి వాటికి మాత్రమే సీఎంస్ ఉంటారనమాట సో ఇక్కడ మనకి ఒక త్రీ యూనియన్ టెరిటరీస్ కి సీఎంస్ ఉంటారు సో ఫస్ట్ ఢిల్లీ ఢిల్లీ ముఖ్యమంత్రిగా మనకి అరవింద్ కేజ్రీవాల్ గారిని నియమించడం జరిగింది ముఖ్యమంత్రిగా సో ఇతను ప్రజెంట్ మనకి ఎన్నవ ముఖ్యమంత్రి ఏడవ ముఖ్యమంత్రి అలాగే న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తి రైట్ సో ఇతను ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి మనకి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి నెక్స్ట్ వన్ పుదుచ్చేరి సో పుదుచ్చేరికి సంబంధించి ముఖ్యమంత్రి వెలు నారాయణ స్వామి పదవ ముఖ్యమంత్రి ఇతను నెలితోపి నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి రైట్ సో ఇతను వచ్చేసి మనకి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అలాగే జమ్మూ కాశ్మీర్ సో జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ప్రజెంట్ ముఖ్యమంత్రి వచ్చేసి వేకెంట్లో ఉంది అంటే ఖాళీగా ఉంది రైట్ సో ఇవి ఈ మూడు యూనియన్ టెరిటరీస్ కేంద్ర పాలిత ప్రాంతాలకి సీఎంస్ ఉన్నారు సో నెక్స్ట్ వన్ ఉత్తరాఖండ్ సో నేను ఇందాక ఈ స్టేట్ని నేను మెన్షన్ చేయలేదు రైట్ సో ఉత్తరాఖండ్ ఇది సో సారీ ఫర్ టైప్ మిస్టేక్ సో ఉత్తరాఖండ్ చూసుకుంటే మనకి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా త్రివేంద్ర సింగ్ రావత్ రైట్ సో త్రివేంద్ర సింగ్ రావత్ సో ఇతను వచ్చేసి ఎనిమిదవ ముఖ్యమంత్రిగా నియమితులు అవ్వడం జరిగింది సో ఇతని నియోజకవర్గం దోయివాలా కాన్స్టిట్యుయెన్సీ దోయివాలా నియోజకవర్గం ఓకే సో ఇతను బీజేపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి రైట్ సో ఇవి టోటల్ గా మనకి సీఎంస్ అందర్ కాన్స్టిట్యుయెన్సీస్ సో లైక్ చేయండి ఖచ్చితంగా మర్చిపోకుండా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో